ప్రార్థన చేస్తాం. ప్రేమగల తండ్రి, బలలో పాలు పొందక మునుపు మాకు కావలసిన ఆదరణ, హెచ్చరికలు, పోషణ ఇచ్చి సిద్ధపరచి యోగ్యంగా పాలు పొంది ధన్యులగునట్లు సహాయపడమని, అయోగ్య దాసుని జ్ఞాపం చేసుకోమని యేసు ప్రభు నామంలోనే స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఎబ్రీ 11వ అధ్యాయంలో విశ్వాస వీరులను గురించి ధ్యానిస్తూ వచ్చాం. ఓ, వి హావ్ బీన్ మెడిటేటింగ్ అబౌట్ ద హీరోస్ ఆఫ్ ఫెయిత్ ఫ్రమ్ హీబ్రూస్ చాప్టర్ 11. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో విశ్వాస వీరుల గురించి మనం ధ్యానిస్తూ వస్తున్నాం. సో టుడే ఇన్ వర్స్ 32 వి క్యాన్ రీడ్ అబౌట్ శామ్యూయల్ ద ప్రాఫెట్. 32వ వచనములో ప్రవక్త అయిన సమూయేలు గురించి చదువుతున్నాం. శామ్యూయల్ నేమ్ మీన్స్ ఆస్క్డ్ ఆఫ్ గాడ్. సమూయేలు అనేటువంటి పేరుకి భావం ఏంటంటే దేవుని ద్వారా అడుగబడినవాడు, దేవుని ద్వారా అడుగబడినవాడు. ఫస్ట్ శామ్యూయల్ 1:20, మొదటి సమూయేలు 1:20. హానా ప్రేడ్ ఫర్ ఏ మేల్ చైల్డ్ అండ్ గాడ్ గేవ్ హర్. హన్నా ఒక కుమారుని గురించి ప్రార్థించింది, దేవుడు హన్నాకు ఆ కుమారుని అనుగ్రహించాడు. గాడ్ గేవ్, షీ ఆస్క్డ్, దాట్స్ వై షీ కాల్డ్ హిమ్ అ శామ్యూయల్. తాను అడిగింది, దేవుడు జవాబిచ్చి కుమారునిచ్చిన కారణాన్ని బట్టి సమూయేలు అని పేరు పెట్టింది. సో ఇట్ ఈస్ ఇన్ ఏ వే శామ్యూయల్ వాస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. ఒక విధంగా చూస్తే సమూయేలు దేవుడిచ్చినటువంటి బహుమానం. యాక్చువల్లీ ఎవరీ చైల్డ్ ఈస్ ఏ రివార్డ్ అండ్ రివార్డ్ ఆఫ్ ద లార్డ్. నిజంగా చూస్తే మన పుట్టేటువంటి ప్రతి కుమారుడు, కుమార్తె కూడా దేవుడిచ్చే బహుమానమే. బట్ మోర్ దెన్ దాట్, శామ్యూయల్ వాస్ ఏ గిఫ్ట్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్. దానికన్నా మిన్నగా సమూయేలు దేవుని ప్రజలైన వారికే గొప్ప బహుమానంగా ఉన్నాడు. బికాస్ దేర్ వాస్ గ్రేట్ నీడ్ అమంగ్ గాడ్స్ పీపుల్ ఇన్ దోస్ డేస్. ఎందుచేతనంటే ఆ దినాల్లో దేవుని ప్రజల మధ్యలో ఎంతో అక్కర ఉండింది. దెర్ వాస్ నో ఓపెన్ విజన్. ఆ దినాల్లో మరి దేవుని యొక్క వాక్ ప్రత్యక్షం ఒకట అరుదు. నోబడి టు గెట్ ద విజన్ అండ్ కన్వే టు ద పీపుల్ ఆఫ్ గాడ్ ఆల్సో. అంతేకాకుండా ఆ దర్శనం పొంది దేవుని ప్రజలైన వారికి ఆ దర్శనాన్ని అందించేవారు కూడా కొరతగా ఉండినారు. సో ఇట్ ఈస్ వండర్ఫుల్ టు నోట్ హౌ గాడ్ అలౌడ్ హానా టు గో త్రూ బ్యారెన్నెస్, దెన్ బిట్టర్నెస్, దెన్ ప్రేయర్ ఇన్ ఆగోని, అండ్ దెన్ గాడ్ ఆన్సర్డ్ ద ప్రేయర్ అండ్ గేవ్ హర్ ఏ గిఫ్ట్ విచ్ వాస్ నాట్ ఓన్లీ ఏ గిఫ్ట్ టు హర్ బట్ టు ద పీపుల్ ఆఫ్ గాడ్. ఇదెంతో అద్భుతమైన సంగతిగా ఉంటుంది. దేవుడు హన్నాని గొడ్రాలిగా ఉండేదానికి అనుమతించాడు, తర్వాత చేదైన అనుభవాల గుండా వెళ్లేదానికి అనుమతించాడు, అంతేకాకుండా తాను ప్రార్థించే బిడ్డగా మార్చి తర్వాత ఆ ప్రార్థన ఫలితంగా ఒక కుమారుని అనుగ్రహించి ఆ కుమారుడి ద్వారా తల్లికి కుటుంబానికి మాత్రమే కాదు దేవుని ప్రజలైన వారికి కూడా ఎంతో సహాయకారిగా ఉండలాగిన దేవుడు మార్చుట ఎంతో ఆశ్చర్యకరమైన సంగతి. ఇఫ్ హానా వాస్ నాట్ బ్యారెన్, షీ వుంట్ హ్యావ్ హ్యాడ్ దట్ ప్రేయర్ లైఫ్. హన్నాయే ఆ రీతిగా గొడ్రాలిగా ఉండి ఉండకపోతే అటువంటి ప్రార్థనా జీవితం కలిగి ఉండేది కాదేమో. షీ వుంట్ హ్యావ్ హ్యాడ్ ఎనీ ప్రాబ్లమ్స్ ఆల్సో. అంతేకాకుండా పెద్ద కష్టాలు కూడా ఉండేవి కావు ఆమెకి. షీ వుంట్ హ్యావ్ కమ్ టు సచ్ ఏ డెడికేషన్ దట్ వెన్ ద లార్డ్ గివ్స్ ఏ మేల్ చైల్డ్ షీ విల్ ఆఫర్ హిమ్ అన్ టు ద లార్డ్. దట్ డెడికేషన్ వుంట్ హ్యావ్ కమ్ అవుట్ న్యాచురలీ. అంతేకాకుండా దేవుడు ఒక కుమారుని కానీ తనకు అనుగ్రహిస్తే
తిరిగి ఆ వ్యక్తిని దేవుడికి ఇచ్చేస్తాను అనేటువంటి ప్రతిష్ఠత ఆమెకు ఉండుండేది కాదు. ఎందుచేతనంటే స్వభావ సిద్ధంగా అటువంటి ప్రతిష్ఠత సమర్పణపూరితంగా ఉండుట అనేటువంటిది అంత అలవాటు ఉండదు. వి ఆర్ ఆల్ నేచురలీ సెల్ఫిష్ పీపుల్. స్వభావ సిద్ధంగా చూస్తే అందరం కూడా స్వార్థపరులుగానే ఉంటాం. వాట్ వి విల్ ప్రే, ఏమను ప్రార్థిస్తాం, లార్డ్ గివ్ మీ ఎ మేల్ చైల్డ్, ఐ విల్ మేక్ హిమ్ ఇంజనీర్. ప్రభువా నాకు కుమారుణ్ణి, వాడికి ఎలాగోలాగని ఇంజనీరింగ్ చేసేస్తా. అదర్వైజ్ ఏ డాక్టర్, లేకపోతే డాక్టర్ గా చేస్తా. సో దట్ వెన్ ఐ యామ్ సిక్ హి ఓన్లీ విల్ ట్రీట్ మీ. కాబట్టి నేను పేషెంట్ గా ఉన్నప్పుడు డాక్టర్ ఆయనే ఫీజు కట్టక్కర్లేదు. బట్ హానా వాస్ ప్రిపేర్డ్ ఇన్ సచ్ ఎ వే దట్ షీ వుడ్ ఆఫర్ హిమ్ అన్ టు ద లార్డ్ ఫార్ హిస్ సర్వీస్, ఫార్ హిస్ పీపుల్స్ నీడ్ టు బి ఏ ప్రాఫిట్ ఇన్ ద Among the people of God. అంతేకాకుండా హన్నా మరి ఎంతగా మరి ప్రార్థించి ఆ ప్రతిష్టకు వచ్చిందంటే, మరి నాకు కుమారుణ్ణి, దేవుని ప్రజల మధ్యలో దేవుని కొరకైనటువంటి ప్రవక్తగా ఆ బిడ్డను ప్రతిష్ఠిస్తాను, ఆ స్థితికి అటువంటి ప్రతిష్ఠతికి హన్నా వచ్చింది. సో గాడ్స్ వేస్ ఆర్ మిస్టీరియస్. దేవుని యొక్క మార్గాలు అవి ఎంతో మర్మయుక్తమైనవి. డోంట్ ఫియర్ టు గో ఇన్ దట్ వే. దేవుని మార్గాల్లో నడిచేదానికి భయపడవద్దు. ఇట్ మే బి హార్డ్ టు గో. ఒకవేళ వెళ్లేదానికి కొన్ని కష్టాలు ఉంటాయి. ఇట్ మే బి ట్రబుల్ సమ్ టు గో. ఆ రీతిగా వెళ్ళుట ఇబ్బందికరంగా ఉంటుంది. ఇట్ మే బి డ్రై లైక్ ఎ డెసర్ట్ ఆర్ ఈవెన్ బ్యారెన్. ఒకవేళ దేవుని మార్గాల్లో వెళ్ళుట అనేటువంటిది ఒక ఎండిపోయినటువంటి ఎడారిలా లేకపోతే ఎంతో గొడ్రాలితనంలో ఉండొచ్చు. బట్ రిమెంబర్ గాడ్ హాస్ ఎ గ్రేటర్ ప్లాన్ ఫర్ యూ వెన్ హీ టెస్ట్ యూ అండ్ ప్రిపేర్స్ యూ ఇన్ దట్ వే. దేవుడు నిన్ను పరీక్షించి అటువంటి మార్గాల్లో సిద్ధపరిచిన తరువాత దేవుడు నీ కొరకై శ్రేష్టమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు అనేటువంటిది గుర్తుంచుకో. అండ్ వీ నో ఫ్రమ్ ఐజయా 55:8-9, గాడ్స్ వేస్ ఆర్ హయ్యర్, హిస్ థాట్స్ ఆర్ హయ్యర్ దాన్ అవర్ థాట్స్ అండ్ అవర్ వేస్. యెషయా గ్రంథము 55వ అధ్యాయంలో మనం చూడగలం ఆయన యొక్క తలంపులు, ఆయన యొక్క మార్గాలు మన యొక్క మార్గాల కంటే పైగా ఉన్నాయి. 8వ వచనంలో, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. 9, ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నవో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నవి. సో వీ వాంట్ టు ఎన్కరేజ్ యూ, వాట్ ఎవర్ ప్రాబ్లమ్స్ ఆర్ ఎనీ రిప్రోచెస్, ఎనీ బ్యారెన్నెస్, ఎనీ అన్ఫ్రూట్ఫుల్ సిట్యువేషన్ గాడ్ ఈస్ టేకింగ్ యూ త్రూ, ఇట్ ఈస్ ఫార్ సంథింగ్ ఫార్ బెటర్, ప్రొవైడెడ్ యూ కమ్ టు దట్ డెడికేషన్. ఒకవేళ ప్రతిష్ఠిత స్థాయికి నువ్వు వచ్చుంటే, ఆ రీతిగా నువ్వు ప్రతిష్ఠించుకుంటే, ఒకవేళ ఎటువంటి రకాలైన సమస్యలే కావచ్చు, గొడ్రాలితనమే కావచ్చు, ఇబ్బందులే కావచ్చు, నిందలే కావచ్చు, ఇవన్నీ కూడా వాటి గుండా వెళ్లేదానికి ఏమాత్రం వెరికంజ వేయొద్దు అని ప్రోత్సహిస్తున్నాం. ఎందుచేతనంటే దేవుడు నీ కొరకై శ్రేష్టమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు. గాడ్ ఈజ్ నాట్ ఏ డెటర్ టు ఎనీబడి. దేవుడు ఎవరికి కూడా రుణస్థుడు కాడు. రాదర్ గాడ్ ఈజ్ ద బెస్ట్ గీవర్. అంతేకాకుండా శ్రేష్టంగా ఈవులు దయచేసేవాడు దేవుడు. గాడ్ హ్యాస్ ద బెస్ట్ ఫర్ అస్. నీ కొరకైన శ్రేష్టమైన సంగతులు ఆయన ఒక్కడే కలిగి ఉన్నాడు. ఇఫ్ యు ఆర్ పేషెంట్ ఇనఫ్ వి విల్ గెట్ ద బెస్ట్. నీవు ఓర్మి కానీ కలిగి ఉంటే ఆ శ్రేష్టమైన సంగతి నువ్వు అనుభవించగలవు. అదర్వైజ్ యూ విల్ గెట్ ఓన్లీ ద సెకండ్ బెస్ట్. లేకపోతే కొంచెం శ్రేష్టమైన దొరకదు, చవకబారదు ఉంటుంది. ఆర్ ద థర్డ్ బెస్ట్. లేకపోతే ఇంకా కొంచెం ఇంకా చవకబారదు. Samuel's life speaks to us of God's best gift. Samuelu yokka jeevithamu devudu icchetavanti shrestamaina bahumanam ela untundo ane daniki tarkanam, and also the preparation for it. Ante gaakunda dani korakaina siddhapotu kuda ela undalo aa jeevithamlo chudochu. 1 Samuel 1:28, modati Samuelu 1:28, look at this small boy Samuel. చిన్న బాలుడైనటువంటి సమూయేలు గురించి ఇక్కడ మనం చూడొచ్చు. ఇఫ్ ఎనీబడి ఎల్స్ వుడ్ హావ్ బీన్ దేర్, హీ వుడ్ హావ్ క్రైడ్ ఫర్ హిస్ మమ్మీ. ఒకవేళ వేరే చిన్న బిడ్డ ఎవరైనా కానీ ఆ పరిస్థితిలో ఉంటే వాళ్ళ అమ్మ కొరకు ఎంతో ఏడుస్తుండేవాడు. హీ వుంట్ హావ్ స్టేడ్ ఇన్ ద హౌస్ ఆఫ్ గాడ్ విత్ ఏలీ.
ఏమాత్రం కూడా దేవుని యొక్క ఇంటిలో ఏలితో పాటు ఉండేదానికి ఏ చిన్న బిడ్డ ఇష్టపడేవాడు కాదు. వితౌట్ ద పేరెంట్స్, తల్లిదండ్రులు లేకుండా, విత్ స్ట్రేంజర్స్, ఎవరో కొత్త వాళ్ళ మధ్యలో. సో దట్ షోస్ ద డెడికేషన్ నాట్ ఓన్లీ హానా హ్యాడ్ బట్ శామ్యూయల్ ఆల్సో హ్యాడ్. కాబట్టి ఈ ప్రతిష్ఠత హన్నా జీవితంలో మాత్రమే కాదు, సమూయేలు జీవితంలో కూడా మనం చూడగలం. సో వి ఎగ్జార్ట్ యు, ఇఫ్ యు డోంట్ డెడికేట్ యువర్ లైఫ్ ఫర్ ద హౌస్ ఆఫ్ గాడ్, ఫర్ ద థింగ్స్ ఆఫ్ గాడ్, ఫర్ ద సర్వీస్ ఆఫ్ ద లార్డ్, యూ విల్ బీ ద లూజర్. దేవుని కొరకై, దేవుని యొక్క ఇంటి కొరకై, దేవుని యొక్క సేవ కొరకై నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకోకపోతే నష్టపోయేది నువ్వే అని హెచ్చరిస్తున్నాం. దేర్ విల్ బి నో రివార్డ్ ఫర్ యూ, నీకు ఎటువంటి బహుమానం కూడా ఉండదు. నో అప్రిసియేషన్ ఫర్ యూ, దేవుడి నుంచి ఎటువంటి మెప్పు నీకు ఉండదు. హౌఎవర్ హార్డ్ యు మే వర్క్ ఫర్ యువర్ సాలరీ, నీ యొక్క జీతం కొరకై రాత్రింబవళ్ళు ఎంత కష్టపడినా సరే. హౌఎవర్ గ్రేట్ రిచెస్ యు మే అబ్టైన్ ఇన్ దిస్ వరల్డ్, ఈ లోకంలో నువ్వు ఎంత ఐశ్వర్యం సంపాదించుకున్నా సరే, స్టిల్ ఇట్ విల్ బి వానిటీ and vexation of spirit. Avanni kuda vyardhame, adi vrudha prayase. Whatever you do for the Lord is not in vain. Prabhu koraka em chesina gaani adi vyardham kaadu. 1 Samuel 128, there it is written, he worshiped the Lord there. Vaadu Yehovaku akkadane mrukkenu aradhinchadu. It might have been written, he wept for his mother there or father there. Bosha akada ela kuda rasundochu tana talidandulu korake ento edichadu vallamma udilesi velipothunte an raisundochu. But it is written, he worshiped the Lord. Kaani akada raayabadindi athudu Yehovaku mrukkenu prabhuni aaradhinchadu pillavadu. It should have been his practice even in his house. Bosha tana yokka intilo kuda atuvanti alavate tanu kaligi undochu. So it is good to prepare our children to sing God's praises and also worship the Lord even in our houses. Anduchetane manaku good to begin. Anduchetane manaku grahallo kuda manaku pillalu Yehovaku stutulu paaredi devunni aaradhinchedi arambham nunchi kuda nerpinchadam ento shrestham. For every good thing, make the children to thank the Lord. Ye meelu jariginappudiki kuda prabhuva neeku vandanalu ani devunito cheppu ani pillalu nerpinchali. Worshipping దేవుని ఆరాధించేది ఈజ్ ఏ హయ్యర్ వొకేషన్, ఆర్ వీ కెన్ సే ద హైయెస్ట్ వొకేషన్ ఆఫ్ ఎ బిలీవర్. దేవుణ్ణి ఆరాధించుట అనేటువంటిది విశ్వాసి కలిగి ఉండేటువంటి అత్యున్నతమైనటువంటి పిలుపు అది. ఈవెన్ మోర్ దాన్ అవర్ ప్రేయర్ ఆర్ అవర్ సర్వీస్ ఆర్ అవర్ సాక్రిఫైస్, మెటీరియల్ సాక్రిఫైస్, మనం చేసేటువంటి ప్రార్థనల కన్నా, లేకపోతే మనం చేసేటువంటి వేరే సేవ కన్నా, లేకపోతే వస్తురూపంగా దేవునికి ధన రూపంగా ఏదైనా మనం అర్పించుకునే దానికన్నా, అన్నిటికన్నా మిన్నయైన సేవ ఆరాధన. సో దట్స్ వై వీ హ్యావ్ సర్టన్ టైమ్ ఆఫ్ వర్షిప్. అందుచేతనే ఇక్కడ ఆరాధించేదానికి కొంచెం సమయాన్ని కేటాయించడం జరుగుతుంది. ఇఫ్ ఎనీ వన్ ఆఫ్ యూ నాట్ ఏబుల్ ఆర్ నాట్ బోల్డ్, గెట్ దట్ కరేజ్, ఆస్క్ ద లార్డ్ టు హెల్ప్ యూ టు ఓపెన్ యువర్ మౌత్ ఈవెన్ ఇన్ ద కాంగ్రిగేషన్. ఒకవేళ ఎవరైనా గ్రేట్ ఎక్సర్సైజ్, ఎటువంటి ధైర్యం కానీ లేకపోతే లేదో నాకు సిగ్గనిపిస్తుంది అనేటువంటి ఇటువంటి పరిస్థితుల్లో ఉంటే ప్రార్థించండి, దేవా సమాజంలో నిన్ను స్తుతించేదానికి ఆరాధించేదానికి నా గొంతు తెరువు అని ప్రార్థించు. ఇఫ్ యూ ఫీల్ సో అషేమ్డ్ యూ కెన్ క్లోజ్ యువర్ ఐస్. ఒకవేళ అంత ఇంకా సిగ్గనిపిస్తుంటే కళ్ళు మూసుకుని గట్టిగా ఆరాధించు. ఇట్ ఈస్ టోల్డ్ అబౌట్ ద క్యాట్, వెన్ ఇట్ డ్రింక్స్ ద మిల్క్ ఇట్ విల్ క్లోజ్ ది ఐస్. కాబట్టి పిల్లి గురించి మేము చూడలేదు కానీ, బట్ మేము చూడలేదు కానీ పాలు తాగేటప్పుడు కళ్ళు మూసుకుని తాగేస్తుందంటే ఎవరు చూడటం లేదని, ఎవరు చూడట్లేదు, నన్ను ఎవరూ చూడటం లేదని. సో గాడ్ షుడ్ గివ్ అస్ విజ్డమ్ టు చూస్ ద రైట్ థింగ్ ఇన్ అవర్ లైఫ్ ఈవెన్ వర్షిపింగ్ ద లార్డ్. కాబట్టి మన యొక్క జీవితంలో శ్రేష్టమైన సంగతి కోరుకునే దానికి దేవుడు తగిన జ్ఞానం మనకు దయచేయాలి. శ్రేష్టమైనది ఆయనను ఆరాధించుట. 1 Samuel 3:10 హౌ ద లార్డ్ స్పోక్ టు శామ్యూయేల్. దేవుడు ఏ రీతిగా సమూయేలుతో మాట్లాడాడో చూడొచ్చు. తరువాత యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్ము అనెను. లార్డ్ కుడ్ నాట్ స్పీక్ టు ఏలీ. దేవుడు ఏలీతో మాట్లాడలేకపోయాడు. ఆర్ హిస్ సన్స్, ఏలీ కుమారులతో కూడా మాట్లాడలేదు. బట్ హీ స్పోక్ టు శామ్యూయేల్. అయితే బాలుడైన సమూయేలుతో మాట్లాడాడు.
టు హుమ్ గాడ్ విల్ స్పీక్. దేవుడు ఎవరితో మాట్లాడతాడు? దోస్ హు ఆర్ విల్లింగ్ టు హియర్ అండ్ ఒబే. ఎవరైతే మరి వినేదానికి విధేయత చూపేదానికి ఇష్టపడతారో వారితో మాట్లాడతాడు. దోస్ హు ఆర్ యాంగ్షియస్ టు హియర్ హిమ్ స్పీకింగ్. దేవుడు నాతో మాట్లాడితే బాగుండును అనేటువంటి ఆతృత ఎవరికి ఉంటుందో వారితో మాట్లాడతాడు. ఇట్ ఈస్ రిటర్న్ ఇన్ ద కంటిన్యూస్ టెన్స్, థై సర్వెంట్ హియరెత్. నీ దాసుడు ఆలకించుచూ ఉన్నాడంటే అది ఎడతెగక జరిగే ప్రక్రియలో రాయబడింది. దాట్ షుడ్ బి అవర్ రెస్పాన్స్. మన యొక్క ప్రతిస్పందన ఆ రీతిగా ఉండాలి. నౌ ఐ విల్ హార్కెన్, ఇప్పుడు వింటాను. టుమారో ఆల్సో, రేపు కూడా వింటూనే ఉంటాను. దిస్ హోల్ వీక్, ఈ వారం అంతా. దిస్ హోల్ ఇయర్, ఈ సంవత్సరం అంతా. దెన్ ఆల్సో ఐ విల్ నాట్ స్టాప్, ఐ విల్ లిసన్ టు యువర్ వాయిస్ త్రూఅవుట్ మై లైఫ్. అప్పుడు మాత్రమే కాదు, అప్పుడు ఆపేది కాదు, కానీ జీవితాంతము నీ స్వరము నేను వింటూనే ఉంటాను అని ఆ వైఖరి ఉండాలి. సో వాట్ ఏ గ్రేట్ డిసిషన్ ఇట్ ఈస్. కాబట్టి ఎంత గొప్ప తీర్మానం అది. Those who want God to speak to them must have this attitude and decision. దేవుడు నాతో మాట్లాడాలి అనేటువంటి ఆశ కలిగి ఉన్న వారందరూ కూడా ఇటువంటి తీర్మానాన్ని, ఆయన స్వరం నేను వింటూనే ఉంటాను, ఆశపడుతున్నా అనేటువంటి తీర్మానం కలిగి ఉండాలి. So we want to take ourselves or examine ourselves whether we can take such a decision. Lord, whatever you say, whatever you speak to me, I will obey, keep on obeying, and in the future and for my whole life. Prabhu, nu naato em cheppina, nu naato em maatladina, nenu danni vintanu, vidheta chooputanu, ippudu maatrame kaadu, ee samvatsaram maatrame kaadu, jeevitaantamu kuda neevu cheppe maata vintu daniki vidheta chooputu untanu aneetondi drudhamaina teermananiki raavali. If anyone cannot make that decision, it is doubtful whether Lord will speak to you or not. అటువంటి తీర్మానం గాని నీలో లేకపోతే దేవుడు నీతో మాట్లాడతాడా లేదా అనేటువంటిది అనుమానమే. Because God knows everything. దేవుని గాని తెలుసు కదా. He knows the present, he knows the past, he knows even the future for even eternity. ప్రభుకి గతము తెలుసు, ప్రస్తుతం తెలుసు, భవిష్యత్తు తెలుసు, నిత్యత్వంలో కూడా ఏమి జరగబోతుందో ఆయనకు ఎరుగును. If God is not speaking to you, we feel sorry for you. ఒకవేళ దేవుడే గాని నీతో మాట్లాడకుండా ఉంటే ఎంతో చింతించాల్సిన సంగతి. We exhort you, make this decision like Samuel. The Lord will definitely speak to you, help you, guide you, counsel you, and we will be a blessed, fruitful person. సమూయేలు వలె ఇటువంటి తీర్మానం చేసుకో. దేవుడు నీకు ఎడతెక్క నీతో మాట్లాడుతూ ఉంటాడు, ఆయన తన యొక్క మాటలు నీకు వినిపిస్తూ ఉంటాడు, నువ్వు ధన్యుడిగా మారతావు. సామ్యూయేలు ఆల్సో సేస్, ఐ యామ్ థై సర్వెంట్. సమూయేలు అంటాడు కదా, నేను నీ దాసుడను. సర్వెంట్, నీ దాసుడిని. వెరీ హంబుల్ పొజిషన్, ఎంతో దీనస్థితి. ఏ హంబుల్ సర్వీస్, దీనమైన పరిచర్య. We should not only become servants to God, but we must become servants to others. దేవునికి దాసులుగా ఉండేది మాత్రమే కాదు, కానీ వేరే వారికి కూడా సేవ చేసేవారిగా మనం ఉండాలి. It's a very humble position. అది చాలా దీనమైన పరిస్థితి అది. We must always be preparing ourselves, maintain the attitude of how we can get a chance to serve others. వేరే వారికి సేవ చేసేదానికి ఏదైనా అవకాశం దొరుకుద్దా అనేటువంటి దాని గురించి కాచుకొని అటువంటి వైఖరి కలిగి ఎదురు చూచేవారిగా ఉండాలి. Our natural attitude will be to be served by others. స్వభావ సిద్ధంగా మనకు ఉండేటువంటి నైజం ఎలా ఉంటుందంటే వేరే వాళ్ళు నాకు సేవ చేస్తే బాగుండును అన్నట్టు ఉంటుంది. దట్ ఈస్ అవర్ న్యాచురల్ యాటిట్యూడ్. అది స్వభావ సిద్ధంగా ప్రకృతి రీత్యా మనకు లభించింది. బట్ ద డివైన్ యాటిట్యూడ్ of the Lord Jesus is to serve others. Aithe prabhu yesu christ vari dwara labhinchetuvanti daivika vaikari vere variki seva chesetuvanti vaikari. Do you serve your family members? Nee kutumbasthuliki atuvanti seva chestunava? Do you serve your friends? Nee snehithulaku kuda atuvanti paricharya chestunava? Even if a stranger comes to your house,
విల్ యూ సర్వ్ దట్ పర్సన్? ఒకవేళ ఏదైనా కొత్త వ్యక్తి నీ ఇంటికి వస్తే ఆ రీతిగా సేవాభావం కలిగి ఉన్నావా? దట్ ఈస్ ద హైయెస్ట్ ఒకేషన్ ఆర్ ది మినిస్ట్రీ ఆర్ ద రెస్పాన్సిబిలిటీ వీ కెన్ హ్యావ్ ఇన్ దిస్ వరల్డ్ దో ఇట్ లుక్స్ వరల్డ్లీ వే వెరీ హ్యూమిలియేటింగ్ ఆర్ వెరీ లో. లోకరీత్యా మనం చూసినప్పుడు ఇదేదో చాలా చిన్న పని లేకపోతే ఏదో తక్కువ పని అన్నట్టు కనిపించవచ్చు, కానీ ప్రభువైన యేసుక్రీస్తు వారిలో దేవుని పిల్లలంగా వేరే వారికి మనం చేయగలిగినటువంటి ఉన్నతమైన పని అది, అది ఉన్నతమైన పిలుపు అది. మార్క్ 10:44 మార్కు సువార్త 10:44 మార్కు సువార్త 10:44 మీలో ఎవడైనా నువ్వు ప్రముఖుడై ఉండగోరిన ఎడల వాడు అందరికీ దాసుడై ఉండవలెను. కొందరికి అంటే బాగుండు, అందరికీ కాకుండా కొందరికి అని ఉంటే మనకు చాలా బాగుండేది, అది అట్లా లేదు, అక్కడ అలా లేదు. మరి వి మస్ట్ బికమ్ సర్వెంట్స్ టు ఆల్, అందరికీ దాసుడై ఉండవలెను. వా, వాట్ ఏ స్టాండర్డ్! ఎటువంటి స్థాయి! వాట్ ఏ హంబుల్ స్టేటస్! అది ఎంత! లార్డ్ ఎక్స్పెక్ట్స్ ఫ్రమ్ ఎనీవన్ హూ డిజైర్స్ టు బి సంథింగ్ ఇన్ హెవెన్, దిస్ ఈస్ ద రిక్వైర్మెంట్, దిస్ ఈస్ ద రిక్విసిట్. పరలోకంలో ఏదైనా ఒక స్థానం, ఒక స్థితి మనం పొందాలంటే దేవుడు ఎంత ఉన్నతమైనటువంటి మరి ఈ యొక్క ప్రమాణం పెట్టాడో చూద్దాం. ఈ రీతిగా ఇటువంటి దీనస్థితిలో మెలిగేదానికి మనం ఇష్టపడాలి. దిస్ ఈజ్ ఆల్సో వెరీ డిఫికల్ట్ డిసిషన్ టు మేక్. ఇది కూడా మనం చేసుకునేదానికి కొంచెం కష్టమైన తీర్మానమే. ఐ వాంట్ టు సర్వ్ ఎవ్రీవన్, ప్రతి వారికి దాసుడై ఉంటాను అనేటువంటిది. ఐ డోంట్ లైక్ టు బి సర్వ్డ్ బై ఎనీవన్, ఐ నీడ్ నాట్, ఐ డోంట్ లుక్ ఫర్ ఇట్, ఐ వుడ్ రాదర్ సర్వ్ దెమ్. వేరే వారు ఎవరో నాకు పరిచారం చేయాలి, నాకు సేవ చేయాలని అని నేను కాచుకుని ఎదురు చూడను, కానీ వేరే వారికి నేను సేవకుడిగా, సేవ చేసేవాడిగా, పరిచారం చేసేవాడిగా ఉంటాను అనేటువంటి తీర్మానానికి రా. ఐ వాంట్ టు సర్వ్ ద హోల్ వరల్డ్, ఎవ్రీవన్ whomsoever I come into contact with, I want to serve that person somehow or the other, something or the other, I want to serve that person. సర్వలోకంలో ఉండేటువంటి వారందరూ, వారు ఎవరైనా కావచ్చు, నాకు తారసు పడితే, నాకు ఎదురైతే, ఆ రీతిగా వారికి సేవ చేసేదానికి ఏదో ఒక రీతిగా వారికి నేను పరిచారకుడిగా ఉండేదానికి ఇష్టపడతాను అనేటువంటి తీర్మానం మంచిది. Can you make that decision? అటువంటి తీర్మానం చేసుకోగలమా? Very difficult. చాలా కష్టం. Naturally, we want to be the Lord of all. స్వభావ సిద్ధంగా మనం చూస్తే అందరిపైన ఏలికగా, ప్రభువుగా ఉండాలని కోరుతాం. That is our natural desire. అది స్వభావ సిద్ధంగా మనలో ఉండే నైజం అది. So beware. జాగ్రత్త పడదాం. Let us decide at the blessed way to be servant to all. అందరికీ దాసుడై ఉండేటువంటి ధన్యకరమైన మార్గాన్ని ఎంచుకుందాం. 1 Samuel 12 chapter. మొదటి సమూయేలు 12వ అధ్యాయానికి వస్తాం. అండ్ వర్స్ 3. మొదటి సమూయేలు 12:3. ఇదిగో నేనున్నాను, నేనెవని ఎద్దునైనా తీసుకొంటినా, ఎవని గార్ధమునైనా పట్టుకొంటినా, ఎవనికైనా అన్యాయం చేసి తినా, ఎవనినైనా బాధ పెట్టి తినా, న్యాయము నాకు అగపడకుండా ఎవని యొద్దనైనా లంచం పుచ్చుకొంటినా, అలాగు చేసిన ఎడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని ఎదుటను వాడు నా మీద సాక్ష్యం పలుకవలెను, అప్పుడు నేను మీ ఎదుట దానిని మరలా ఇత్తున నేను. 4 నాలుగో వచనము, నీవు మాకు ఏ అన్యాయమైనను ఏ బాధనైనను చేయలేదు, ఏ మనుషుని యొద్ద గాని నీవు దేనినైనను తీసుకొనలేదని వారు చెప్పగా. వెరీ ఛాలెంజింగ్ టెస్టిమనీ, సవాలుతో కూడిన సాక్ష్యం ఇది. హావ్ ఐ టేకెన్ ఎనీబడీస్ ఆక్స్, ఎవరి యుద్ధనైనా నేను తీసుకున్నానా? హావ్ ఐ టేకెన్ ఎనీబడీస్ ఆస్, ఎవరి గార్ధబమునైనా నేను పట్టుకుంటున్నా? డిడ్ ఐ డిసీవ్ ఎనీబడీ, ఎవరికైనా నేను అన్యాయం చేసి మోసగించానా? డిడ్ ఐ ఒప్రెస్ ఎనీబడి, ఎవరినైనా నేను బాధ పెట్టి లేకపోతే అణగదొరొక్కానా? డిడ్ ఐ టేక్ ఎనీ బ్రైబ్ ఫ్రమ్ ఎనీబడి,
ఎవరు నిత్యైనా లంచం పుచ్చుకుంటున్నా? ఇఫ్ అట్ ఆల్ ఐ హ్యావ్ డన్ ఇన్ ద పాస్ట్ ఇన్ మై ఇగ్నోరెన్స్ అండ్ ఫూలిష్నెస్ ఐ విల్ రిటర్న్ టు యూ ప్లీజ్ టెల్ మీ దట్ ఈస్ వాట్ శామ్యూయల్ సేస్. సమయం ఏమంటున్నాడంటే ఒకవేళ నాకు తెలియని స్థితిలో లేకపోతే గతంలో ఎప్పుడైనా ఏ సందర్భంలో అయినా అలాగైనా నేను చేసినట్టు ఏదైనా రుజువు ఉంటే చెప్పండి, నేను మరలా దానిని ఇస్తాను అంటాడు. అండ్ ద పీపుల్ ఆఫ్ గాడ్ సెడ్ నో, యు హ్యావ్ నాట్ టేకెన్ ఎనీథింగ్, యు హ్యావ్ నాట్ డిప్రైవ్డ్ అస్ ఆర్ డిప్రెస్డ్ ఆర్ సప్రెస్డ్ అస్ ఆర్ డిడ్ ఎనీథింగ్ రాంగ్ ఆర్ టుక్ ఎనీ బ్రైబ్. వెంటనే ఇస్రాయేలీలందరూ కూడా దేవుని ప్రజలు అంటున్నారు కదా, నువ్వు మాకే అన్యాయం చేయలేదు, మోసం చేయలేదు, ఏ బాధ పెట్టలేదు, ఎవరి దగ్గర కూడా దేనిని నీవు తీసుకోలేదు అని వాళ్ళు ప్రచిత్రం ఇచ్చారు. సచ్ ఏ క్లీన్ లైఫ్, స్వచ్ఛమైన జీవితం అది. డిజైరింగ్ టు బీ క్లీన్ ఫర్దర్, భవిష్యత్తులో మోర్ అండ్ మోర్, భవిష్యత్తులో కూడా మరింత ఎక్కువైన రీతిలో నేను పవిత్రుడిగా ఉండాలి అనేటువంటి ఆశ దానిలో కనబడుతుంది. ఐ థింక్ నౌ వీ మస్ట్ మేక్ ఎవ్రీబడి స్టాండ్ వన్ బై వన్. ఇప్పుడు ప్రతి వాళ్ళని కూడా ఒకరి తర్వాత ఒకరు నిలబెట్టాల. అండ్ గివ్ యూ ఎ మైక్, ఓ మైక్ ఇవ్వాలి. అండ్ టెల్ దీస్ వర్డ్స్ విచ్ శామ్యూయల్ స్పోక్, సమూయేలు పలికినటువంటి ఈ మాటలే నువ్వు కూడా పలకగలవా అని చెప్పేసి. ఐ ఆల్సో షుడ్ స్పీక్, నేను కూడా ఆ రీతిగా నేను చెప్పాలి. ఇట్స్ ఎ ఛాలెంజ్, అది ఒక సవాల్ అది. దట్స్ హౌ వి మస్ట్ మెయింటైన్ అవర్ స్పిరిచువల్ లైఫ్. ఈ రీతిగా మన యొక్క ఆత్మీయ జీవితాన్ని కొనసాగించాలి. ఎనీథింగ్ రాంగ్ డన్ ఇన్ ద పాస్ట్, గతంలో ఏ పొరపాటైనా చేస్తుంటే దానిని సరిచేసుకోవాలి. డోంట్ డిజైర్ టు డూ ఎనీథింగ్ స్టీలింగ్ ఆర్ రాబింగ్ ఆర్ సప్రెసింగ్ ఆర్ డిసీవింగ్ ఆర్ టేకింగ్ ఎనీథింగ్ యాజ్ ఎ బ్రైబ్ టు డూ సంథింగ్ రాంగ్ ఆర్ టు మేక్ అదర్స్ డూ రాంగ్ ఎనీథింగ్ ఆఫ్ దట్ సార్ట్. ఎవరికైనా అన్యాయం చేయటం కానీ లేకపోతే అణగదొక్కటం కానీ బాధ పెట్టడం కానీ ఎవరికైనా తప్పుడు న్యాయం తీర్చేదానికి మరి లంచం పుచ్చుకోవటం కానీ ఇటువంటివన్నిటి విషయంలో కూడా సంగతులన్నీ సరిచేసి స్వచ్ఛంగా మనం ఉండాలి. రిమెంబర్ ఏ డే విల్ కమ్ వెన్ వీ హ్యావ్ టు స్టాండ్ బిఫోర్ గాడ్ అండ్ ఆల్ హిస్ ఏంజల్స్ అండ్ ఆల్ ద సెయింట్స్ టు డిక్లేర్ సచ్ ఏ డిక్లరేషన్. ఒక దినాన్ని దేవుని ఎదుట మనం నిలబడబోతూ ఉన్నాం, ఆయన దూతలందరూ ఉంటారు, అందరి ఎదుట కూడా ఇటువంటి ప్రకటన మనం చేయవలసిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇఫ్ వీ ఫైండ్ వెరీ డిఫికల్ట్ ఇన్ హెబ్రోన్ కాంగ్రిగేషన్ ఇట్సెల్ఫ్, హౌ అబౌట్ ద హెవెన్లీ కాంగ్రిగేషన్. కాబట్టి హెబ్రోన్లో ఉండేటువంటి సమాజం మధ్యలోనే అలా చెప్పడం కష్టమైతే పరలోకంలో దేవుని ఎదుట, దేవుని దూతలు ఎదుట, పరిశుద్ధులందరి ఎదుట చెప్పడానికి చాలా కష్టమవుతుంది. నో వన్ క్యాన్ ఎస్కేప్, ఏ ఒక్కడు కూడా తప్పించుకోలేడు. యూ హ్యావ్ టు డిక్లేర్ అబౌట్ యువర్ లైఫ్ బిఫోర్ గాడ్, బిఫోర్ ఆల్ ది ఏంజల్స్, బిఫోర్ ఆల్ ద సెయింట్స్ ఇన్ ఏ సిమిలర్ వే. అండ్ ఇఫ్ వీఆర్ ప్రూవ్డ్ గిల్ట్లెస్ ఓన్లీ వీఆర్ సేఫ్ and we'll be rewarded. ఇక్కడ సమూయేలు ఏ రీతిగా అయితే ప్రకటించాడో అడిగాడో అదే రీతిగా దేవుని ఎదుట, దేవుని దూతల ఎదుట, పరిశుద్ధ సంఘం ఎదుట ఈ రీతిగా నువ్వు ప్రకటించగలగాలి. ఆ దినాన్ని నీలో ఏ నేరము లేదు అని నిరూపించబడినప్పుడే అప్పుడు మాత్రమే నువ్వు యోగ్యుడిగా పరిగణించబడతావు. Now you may be hiding. ఇప్పుడు దాచుకుంటున్నావేమో. You cannot hide for a longer time. ఎక్కువ కాలం దాచుకోలేవు. Now you may be covering. ఇప్పుడు ఏదో కప్పుకుంటున్నావు. Now you may be telling excuse. ఏదో సాకులు చెప్తున్నావు. Now you may be blaming others. వేరే వారిని నిందిస్తున్నావు. But that day you can't do that. ఆ దినాన్ని ఇటువంటి పనులు పనికి రావు. Mind you. గుర్తు చేస్తున్నాం. You will be trapped one day. ఒకానొక దినాన్ని పట్టుబడతావు. Better to set right. సంగతులు before it is too late. ఆలస్యం కాకముందే సరి చేసుకోవటం శ్రేయస్కరం. Look at Samuel. Samuel mar chuddam. Another thing about Samuel, Psalm 99. 99th kirtanalo Samuel gurinchina maroka mata. 99th kirtana. Verse 6. Aro vachanamu ayana yajakulalo Moshe Aharonulu undri ayana naamamunu batti prarthana cheyu varulo Samuel undenu. వారు యెహోవాకు మొరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చెను. సో శామ్యూయేలు
ఈజ్ నోన్ కమెండెడ్ ఫార్ హిస్ ప్రేయర్ లైఫ్. సమూయేలు తన యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి అందరూ ఎరుగుదురు, ఆయనకి మెప్పు కూడా లభించింది. హౌ డూ యూ ప్రే? ఏ రీతిగా ప్రార్థిస్తాం మనం? హౌ మచ్ డూ యూ ప్రే? ఎంతగా ప్రార్థిస్తున్నాం? ఫర్ హౌ మెనీ పీపుల్ యూ ప్రే? ఎంతమంది కొరకు ప్రార్థిస్తున్నాం? హౌ లాంగ్ యూ ప్రే? ఎంతసేపు ప్రార్థిస్తున్నావు? బివేర్, జాగ్రత్త. అవర్ ప్రేయర్ లైఫ్ ఈజ్ అన్ ఇండెక్స్ ఆఫ్ అవర్ లవ్ అండ్ కన్సర్న్ ఫర్ అదర్స్. వేరే వారి పక్షంగా ఎటువంటి ప్రేమ పట్టింపు కలిగి ఉన్నావు అనేటువంటిది తెలియజేసేదానికి నీ ప్రార్థనా జీవితమే ఒక సూచిక. ఇస్ దేర్ ఎనీబడీ ఫార్ హోమ్ యూ కెనాట్ ప్రే? ఫలానా వారి గురించి నేను ప్రార్థన చేయను అనేటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లెట్ ఇట్ నాట్ బి సో. ఆ రీతిగా ఉండదు సుమా. శామ్యుయేల్ ప్రేడ్ ఈవెన్ ఫర్ సాల్ వెన్ హీ వాజ్ గోయింగ్ అస్ట్రే. గాడ్ హ్యాడ్ టు టెల్ శామ్యుయేల్ హౌ లాంగ్ యూ విల్ వీప్ ఫర్ సాల్. సౌలు రాజు త్రోవ తప్పి తిరుగుతూ ఉన్నప్పుడు, దేవుని మార్గాలు విడిచిపెట్టినప్పుడు రాత్రింబవళ్ళు సమూయేలు సౌలు గురించి ప్రార్థిస్తూ ఉంటే దేవుడు అంటున్నాడు, ఎంతకాలం సౌలు గురించి ప్రార్థిస్తావు నువ్వు అని. దట్ వాస్ ద బర్డెన్ శామ్యుయేల్ హ్యాడ్. సమూయేలు కలిగి ఉన్న భారం అది. ఫస్ట్ శామ్యుయేల్ మొదటి సమూయేలు 16:1. మొదటి సమూయేలు 16:1. అంతటి యెహోవా సమూయేలుతో ఇలాగ సెలవిచ్చెను, ఇశ్రాయేలీయుల మీద రాజుగా ఉండకుండా నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? నీ కొమ్మును తైలముతో నింపుము, బెతలహేమీయుడైన యెష్షయి యుద్ధకు నేను పంపుతున్నాను, అతని కుమారుల్లో ఒకని. ఓ శామ్యుయేల్, ఓ సమూయేలు, హౌ లాంగ్ యుల్ వీప్ ఫర్ సౌల్? సౌలును గూర్చి నీవెంతకాలము దుఃఖింతువు? సో దట్ వాస్ హిస్ బర్డెన్. సమూయేలు అంతటి భారం కలిగి ఉన్నాడు. అనదర్ వర్స్ 1 Samuel 12:23. 12:23 కూడా చూద్దాం. మొదటి సమూయేలు, దిస్ ఆల్సో ఈజ్ ఎ స్టేట్మెంట్ గివెన్ బై శామ్యుయేల్ అబౌట్ హిస్ ప్రేయర్ లైఫ్. తన యొక్క ప్రార్థనా జీవితం గురించి సమూయేలు పలికిన మాట ఇది. 23వ వచనము, నా మట్టుకు నేను మీ నిమిత్తం ప్రార్థన చేయటం మానుట వలన యెహోవాకు విరోధముగా పాపము చేసిన వాడు నగదును, అది నాకు దూరమగునుగాక, కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు బోధింతును. జనరలీ వీ డోంట్ థింక్ లైక్ దాట్. సర్వసాధారణంగా ఈ రీతిగా మనం ఆలోచించాం. ఇఫ్ ఎనీవన్ డజంట్ ప్రే ఫర్ ఎనీబడీ ఎల్స్ ఇట్ ఈస్ సిన్. వేరే వారి గురించి కానీ మనం ప్రార్థన చేయకపోతే అది పాపం. బిలీవర్స్ సిన్స్ ఆర్ డిఫరెంట్, అన్బిలీవర్స్ సిన్స్ ఆర్ డిఫరెంట్. అవిశ్వాసుల యొక్క పాపాలు వేరు, విశ్వాసుల యొక్క పాపాల పట్టి వేరు. సో దిస్ ఈజ్ వన్ బిలీవర్స్ సిన్. విశ్వాసి చేసే పాపాలు ఏంటంటే అందులో ఇది ఒకటి, నాట్ ప్రేయింగ్ ఫర్ అదర్స్. వేరే వారి గురించి నువ్వు ప్రార్థన చేయటం లేదంటే నీ పట్టీలో ఒక పాపం పడద్దు. ఈవెన్ నాట్ ప్రేయింగ్ ఫర్ గాడ్స్ పీపుల్. దేవుని ప్రజలైన వారి గురించి ప్రార్థన చేయాలి. సో లెట్ అస్ ఈవెన్ ప్రే ఫర్ దోస్ హూ పర్సిక్యూటర్స్. దట్ ఈస్ ది ఎక్స్టెండ్ ఆఫ్ ప్రేయర్ వీ షుడ్ హ్యావ్. ప్రార్థన జీవితం ఎంతగా విస్తరించాలంటే మిమ్మల్ని హింసించు వారి కొరకు కూడా ప్రార్థించుడి అంటాడు ఆయన. నాట్ దట్ వెన్ హీ గోస్ హీ షుడ్ ఫాల్ డౌన్ బ్రేక్ హిస్ లెగ్, నాట్ సచ్ ప్రేయర్. అంటే మిమ్మల్ని హింసించు వారి గురించి ప్రార్థించమంటే ప్రభు వాడు వెళ్ళేటప్పుడు కిందపడి కాలు ఇరిగేటట్టు చెయ్యి, ఆ ప్రార్థన కాదు. అవర్ ప్రేయర్ షుడ్ బీ ఫార్ దేయర్ బ్లెస్సింగ్, ఫర్గివ్నెస్, రెస్టోరేషన్ అండ్ యూస్ఫుల్నెస్. దేవుడు వారిని ఆశీర్వదించాలని, వారిని తిరిగి సమకూర్చాలని, అంతేకాకుండా దేవునికి ఉపయోగకరమైన పాత్రలుగా వారు కూడా మారాలని ప్రార్థించాలి. సో రియల్ ప్రేయర్ ఇస్ దాట్. నిజమైన ప్రార్థన అది. సో లెట్ అస్ సర్చ్ అవర్ హార్ట్స్. హృదయాలు పరీక్షించుకుందాం. వాట్ ఎవర్ వి హావ్ మెడిటేటెడ్ అబౌట్ శామ్యుయేల్ లెట్ అస్ పుట్ ఇట్ ఇన్ టు ప్రాక్టీస్. సమూయేలు గురించి ఏ మాటలైతే ధ్యానించామో మన జీవితాల్లో కూడా వాటిని అన్వయించుకుందాం. అండ్ రిమెంబర్ శామ్యుయేల్ వాస్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్ ఫర్ హానా and for God's people. Samuelu ee maata gurtunchukondi, hanna koraku maatrame gaadu gaani devuni prajalaina vaarandariki koraku kuda goppa bahumananga unnadu.
నాట్ ఓన్లీ ఫర్ ఇజ్రాయెలైట్స్ బట్ ఫర్ అస్ ఆల్సో. ఆ దినాన నివసించిన ఇస్రాయేలీయులకే కాదు, ఈనాడు నివసిస్తున్న నీకు నాకు కూడా ఎంతో గొప్ప బహుమానం సమయలు. ఫర్ ద హోల్ వరల్డ్, సర్వలోకానికి. వాట్ ఎ ప్రెషియస్ గిఫ్ట్ గాడ్ గేవ్. దేవుడు ఎంత అమూల్యమైన వరాన్ని ఇచ్చాడు. సో లెట్ అస్ బీ లైక్ దాట్. మనం కూడా అలా ఉందాం. సర్చ్ అవర్ హార్ట్స్, సెట్ థింగ్స్ రైట్, అండ్ దెన్ టేక్ పార్ట్ వర్దిలీ. మన హృదయాలు పరీక్షించుకుందాం, సంగతులు సరి చేసుకుందాం, యోగ్యమైన రీతిలో ప్రభు బలలో పాలు పొందుదాం. వి ఎగ్జార్ట్ యూ వన్స్ అగైన్, ఇఫ్ యూ డోంట్ సెట్ రైట్ యూ కెనాట్ ఎస్కేప్ అండ్ యూ విల్ నాట్ ఎస్కేప్. యువర్ ప్రాబ్లం విల్ ఇంక్రీజ్. యువర్ స్పిరిచువల్ ప్రాబ్లం విల్ ఇంక్రీజ్. రిమెంబర్ దాట్. ఈ సంగతులు కానీ సరి చేసుకోకపోతే నువ్వు తప్పించుకోలేవు అనేటువంటిది హెచ్చరిస్తూ ఉన్నావు. ఆత్మీయంగా కూడా నీ స్థితిగతులు ఇంకా అణగారిపోతాయి. Better to set right. Whatever God has spoken to you, set it right. దేవుడు ఏదైతే నీతో మాట్లాడుతూ వచ్చాడో సంగతులు సరి చేసుకుందాం. Otherwise you will face serious problem. లేకపోతే తీవ్రమైన పరిస్థితి and in eternity before the Lord himself. భవిష్యత్తులో నిత్యత్వంలో కూడా దేవుని ఎదుట విపత్తుకు గురవుతావు. So don't be so courageous to prepare yourself for that judgment day in a wrong way. Sare aa dinanni aa vipottini nenu edurukuntanle aneetvanti katina hrudayam vaddu suma. Let us be humble. Deenulga undam and set right. Sangathulu sari chesukundam. Lord, speak for thy servant hears now and later and whole life. Deva prabhuva selavimu nee dasudu aalakistunnadu inade gaadu రేపు ఎల్లుండి నా జీవితం అంతా కూడా ఆలకించి విధేయత చూపేవాడిగా ఉంటా. లెట్ దట్ బి అవర్ డిసిషన్. మన యొక్క తీర్మానం ఆ రీతిగా ఉండనిద్దాం. షల్ వి బీ ఇన్ సైలెన్స్. మౌనంగా మనల్ని మనం పరీక్షించుకుందాం బలలో పాలు పొందేదానికి ముందు.